అపరచాణక్యుడికి మరో వ్యూహకర్త అవసరమా చంద్రబాబు నాయుడు రాజకీయాలు మామూలుగా ఉండవు అందుకే ఎన్ని విపత్కర పరిణామాలు ఎదురైనా ధీటుగా వాటిని ఎదుర్కొని కింద పైకి లేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో చవిచూసిన వాటమితో పసుపు కోట కుప్పకూలింది వచ్చే ఎన్నికల నాటికి కూలిపోయిన కోటను నిర్మించుకోవాలి అంటే ఇప్పటి నుంచే శ్రమించక తప్పదని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేసేందుకు పార్టీలో ఉన్న సాంప్రదాయాలను ఆయన పక్కన పెట్టేందుకు సైతం సిద్ధమైపోయారు ముళ్ళును ముళ్ళుతో తీయాలి వజ్రాన్ని వజ్రంతో కోయాలని టీడీపీ అధినేత వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్తో డీల్ కుదుర్చుకుని రంగంలోకి దింపారని తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ తమ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి అధికారికంగానే దింపింది ఈ వ్యవహారంపై టీడీపీ వెక్కిరించింది కానీ ఎన్నికల ముగిసే ఫలితాలు వచ్చాక పీకే వ్యూహాలు వైసీపీకి అఖండ విజయాన్ని టీడీపీకి చారిత్రక పరాజయాన్ని మూట కట్టించింది దీన్ని గమనించే ఎన్నికలకు మూడున్నరేళ్లు ఉండగానే వ్యూహకర్తతోనే ముందుకు వెళ్లాలని అధినేత చంద్రబాబు భావించారని తెలుస్తోంది పీకే టీంలో గతంలో కీలక పాత్ర పోషించిన రాబిన్ శర్మతో ఒప్పందం రహస్యంగా కుదుర్చుకుని పని మొదలుపెట్టిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైసీపీని నాడు అవహేళన చేసి ఇప్పుడు అధికారం కోసం ఇలా పచ్చ పార్టీ చేస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు కొందరు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం దశాబ్దాలుగా సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అవసరం లేదు ఆ పార్టీలో డక్కా మొక్కీలు తిన్న అనేక మంది వ్యూహకర్తలు ఉన్నారు వారి వ్యూహాలకు మద్దతుగా నిలిచే పెద్ద మీడియా వ్యవస్థ ఉంది వీరందరూ ఉండగా కొత్తగా వైసీపీ ఫార్ములా అనుసరించడం అనవసరం అనే చర్చ టీడీపీలో మొదలైంది అయితే వైసీపీని తక్కువ అంచనా వేసే అతి విశ్వాసంతో గత ఎన్నికల్లో కంగు తిన్నామని ఈసారి ఆ పరిస్థితి తలెత్తితే పార్టీనే గలంత అయ్యే అవకాశాలు ఉన్నాయని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోయిన తీరు ఆపరేషన్ ఆకర్ష పేరుతో టీడీపీ నేతలకు ఫ్యాన్ పార్టీ తీర్థం పోసేయడం గమనించాక క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయడానికి నిపుణుల టీం సైకిల్ పార్టీకి తప్పలేదు క్షేత్రస్థాయిలో ద్వితీయ తృతీయ స్థాయిలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ అగ్ర నేతలు అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీలకు వెళ్ళిపోవడంతో వాస్తవ స్థితిగతులు అధినేత చంద్రబాబుకు అవసరమైంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఇప్పటి నుంచి అన్ని శక్తులను కూడగట్టుకునేందుకు స్ట్రాటజీ టీంకి పార్టీని అప్పగించారని విశ్లేషకుల అంచనా మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు వ్యూహాల వెనుక రాబిన్ శర్మ టీం ఆలోచనలు ఎలా ఉంటాయో వేచి చూడాలి